మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శ్రావణ మాసంలోని చిట్ట చివరి శుక్రవారం. ఇది పోతే ఇక మళ్ళీ సంవత్సరం వరకు రాదు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది, వద్దన్న సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. లక్ష్మీ అనుగ్రహంతో అన్నీ శుభాలే జరుగుతాయి. కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మీ అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటూ ఉంటారు. ధనం, ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకు ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి స్త్రీలు ఈ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీ పూజను చేసుకుంటూ ఉంటారు. ఈ నెలలో అన్నిటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని, తమకు ఆనందానికి ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మీ అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీ అంటే ధైర్యము, విద్య, ధ్యానం, విజయం, పరపతి, గుణం, సంతానం వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం. శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడవాళ్ళందరూ కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధుల్లోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఆకు, వక్క, పండు, గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని బేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి. ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందము వంటి వాటికి చిహ్నము. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన పెళ్లి కాని యువతలకు మంచి భర్త కలుగుతాడు. పెళ్ళైన ఆడవారికి బుద్ధిమంతులైనటువంటి కుమారులు కలుగుతారు. పిల్లలు మంచి వృద్ధిలోనికి వస్తారు. అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించటం వలన అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయి. శ్రావణ మాసంలో ఏ శుక్రవారం నాడు పూజ చేయటం కుదరని వారు కనీసం చివరి శ్రావణ శుక్రవారం నాడైనా సరే లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు సిరి సంపదలను కలగజేస్తారు. శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం ఎవ్వరూ దీపం వెలిగించటం మర్చిపోవద్దు. ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఏ స్త్రీ అయితే శ్రావణ శుక్రవారం రోజు కాళ్లకు గోరింతాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి సొంత ఇల్లు ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే శుక్రవారం రోజు మగవారు చేతికి గోరింతాకు పెట్టుకుంటే నూతన వాహన ప్రాప్తి, ధనలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. పూర్వం కాశీదేశంలో మీదాసు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి గప్పెడంత ఆశ.
అతనికి కూతురంటే పంచప్రాణాలు. కూతురు తర్వాత అతనికి బంగారం అంటే పడి చచ్చేంత ఇష్టం. అతను నిద్రలో కూడా బంగారాన్నే కలవరించేవాడు. ఒకరోజు మీదాసు కోశాగారంలో ఒంటరిగా కూర్చొని బంగారు ఇటికలు నాణేలను లెక్కపెడుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా లక్ష్మీదేవి అతని ముందు ప్రత్యక్షమై మీదాసు నీవు నిజంగా పెద్ద ధనవంతుడివి అంది. ఆ మాటలు విని మీదాసు ముఖం వేలాడేసుకొని నేను ఓ ధనవంతున్నా, నా వద్ద బంగారం కొంచెమే ఉంది అన్నాడు. దానికి లక్ష్మీదేవి ఇంత బంగారం ఉన్నా నీకు సంతోషం కలగటం లేదా, మరి ఎంత బంగారం కావాలో చెప్పు అని ప్రశ్నించింది. నేను చేత్తో తాకిన వస్తువెల్లా బంగారం కావాలి, అప్పుడే నాకు తృప్తి అన్నాడు రాజు. రాజు మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంది, రేపటి ఉదయం నుంచి నీవు ఏ వస్తువును తాగితే అదంతా బంగారం అవుతుంది, సరేనా అని లక్ష్మీదేవి రాజుకు వరం ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోయింది. ఆ రాత్రి మీదాసుకు కునుకు పడితే ఒట్టు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తెల్లవారుజామునే నిద్రలేచాడు. ఓ కుర్చీని చేత్తో తాకాడు, అది బంగారు కుర్చీ అయిపోయింది. ఓ బల్లను తాకాడు, అది కాస్త బంగారందై కూర్చుంది. అలా తాకిందంతా కూడా బంగారం అవటంతో మీదాసు వెర్రి సంతోషంతో ఎగిరి గంతులు వేయసాగాడు. అతని పిచ్చెత్తినట్లు పరిగెత్తుతూ తోటలోనికి వెళ్ళి చెట్లను తాకాడు. పూలను, ఆకులను, కొమ్మలను, రెమ్మలను, పూల కుండీలను తాకాడు. అన్నీ బంగారమై తలతల మెరవసాగాయి. మీదాసు పట్టిందల్లా పట్టిందంత బంగారం అవుతుంది. అలా మీదాసు వద్దకు కొండంత బంగారం వచ్చింది. ఇక సాయంత్రం అయ్యింది. పొద్దున్నుంచి ఎగురుతూ గెంతుతూ ఉన్నందువల్ల మీదాసు బాగా అలసిపోయాడు. అతను ధరించిన బట్టలు కూడా బంగారం అయిపోయాయి. ఒంటికి బరువుగా తోచసాగాయి. అతనికి బాగా ఆకలి దప్పులు వేశాయి. తోట నుంచి రాజభవనంలోనికి వచ్చి మీదాసు ఓ బంగారు కుర్చీ మీద కూర్చున్నాడు. ఓ నౌకరు అతని ముందున బల్ల మీద పళ్ళెంలో భోజనం, నీళ్ల గ్లాసు ఉంచాడు. మీదాసు భోజనం చేద్దామని చేత్తో అన్నం ముట్టుకున్నాడో లేదో అది కాస్త బంగారమైపోయింది. తాగుదామని నీళ్ల గ్లాసు చేత్తో పైకెత్తాడో లేదో నీళ్లు కూడా బంగారమైపోయాయి. మీదాసు కళ్ళ ముందు బల్ల మీద రకరకాల భోజన పదార్థాలున్నాయి, కానీ గొంతులోనికి వెళ్ళట్లేదు. అప్పుడు తన దుస్థితికి మీదాసు గొల్లుమని ఏడ్చాడు. ఇంతలో అతని ముద్దుల కూతురు గెంతుతూ అతని వద్దకు వచ్చింది. అతని ఒడిలో వాలి కన్నీళ్లు తుడవసాగింది. మీదాసు కూతుర్ని తన గుండెలకు హత్తుకున్నాడు. ఇంకేముంది, అక్కడ అతని కూతురు ఉంటేగా. అతని ఒడిలో కూతురు ఆకారంలో బరువైన మొయ్యలేని ఓ బంగారు విగ్రహం కనిపించింది. పాపం మీదాసు తల బాదుకుంటూ బిగ్గరగా ఏడవసాగాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవికి జాలి కలిగింది. అతని ముందు ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవిని చూడగానే మీదాసు పొలోమని ఆమె కాళ్లపై పడి, అమ్మా మీరు నాకిచ్చిన వరం వెనక్కి తీసుకోండి, అదే 10,000 అని బతిమిలాడాడు. అప్పుడు లక్ష్మీదేవి మీదాసుని ఇలా ప్రశ్నించింది, మీదాసు నీకు ఇప్పుడు బంగారం అక్కర్లేదా? ఓ గ్లాస్ మంచినీళ్ళు విలువైనవంటావా లేదా బంగారమా? ఓ ముద్ద అన్నం విలువైనదంటావా లేదా బంగారమా అని అడిగింది. అప్పుడు మీదాసు రెండు చేతులు జోడించి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు, నాకు బంగారం అక్కర్లేదు, మనిషికి బంగారంతో పని లేదన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. బంగారం లేకున్నా మనిషి బతకగలడు, కానీ గ్లాసుడు నీళ్లు ఓ ముద్ద అన్నం లేకపోతే జీవించలేడు. నాకు ఇప్పుడు బంగారం మీద మోహం పోయింది అని వేడుకున్నాడు. ఇక లక్ష్మీదేవి ఓ పాత్రలో నీళ్లు ఇచ్చి, ఈ నీళ్లను అన్ని వస్తువులపై చిలకరించు అంది. మీదాసు లక్ష్మీదేవి చెప్పినట్లుగానే ఆ నీళ్లు తీసుకుని తన కూతురి విగ్రహం పైన, కుర్చీలపైన, బల్లపైన, భోజనం, నీళ్లు, చెట్లపైన, ఇలా అన్ని వస్తువులపైన చిలకరించాడు. అవన్నీ మునపటిలాగా మారిపోయాయి. మీదాసు ఆనందానికి అంతులేకుండా పోయింది. ఆశ హద్దు మీరితే దుఃఖం దాపురిస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు. వెంకటాచారి, అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు.
ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే, కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తి పడి కల్తీ చేసి తక్కువ సొమ్మికే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు, కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక రోజు 1 గంట అయినా వారింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్ళి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజూలాగా పూలు తీసుకుని ఉదయం పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల చప్పుడయ్యింది. పద్మప్రియ చెంగు చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజూ కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. లేదు అత్తయ్య, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యమయ్యింది. అది సరేగాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని పంపింది అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవ్వగానే తీసుకువచ్చి పూజగదిలో కూర్చుంటుంది. ఎదురుగా చూస్తే 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇవేమిటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టినది 1 జతే కదా, లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది. ఆ 2 జతల గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. ఇది విన్న సుమతి నోట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన, పద్మప్రియ మీ ఇంటికి రావటమేమిటి? నిన్నటి నుంచి పిల్లకు ఒక్కటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అస్సలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేను ఈ మధ్య అస్సలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు, ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు. వెంకటాచార్య దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియేనని గ్రహించారు.
తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజగదిలో నుంచుని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు. ఓ లోక జనని, దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి. నీకివే మా నమస్కారాలు అమ్మ. మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళ ప్రధాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభములను అనుగ్రహించే లోక పావనివి. నీకివే మా నమస్కారములు అని పరివరి విధాల ప్రార్థించారు. లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు. ఒకసారి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు స్వర్గంలో జరిగే ఒక కార్యక్రమంలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకుంటున్న సమయంలో శనిదేవుడు, నేను ప్రపంచంలో ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నాను, కనుక నేను నీకంటే గొప్పవాడిని, నేను ధర్మం కోసం మాత్రమే నిలబడతాను అన్నాడు. దానికి లక్ష్మీదేవి, అదేంటి అలా అంటారు, నేను ప్రపంచానికి అదృష్టాన్ని, సంపదను మరియు శ్రేయస్సును తీసుకువచ్చాను, కాబట్టి నేను మీకంటే గొప్పదానిని అని సమాధానమిస్తుంది. అప్పుడు శనిదేవుడు, అదే ఇక్కడ పెద్ద సమస్య, సంపద మరియు శ్రేయస్సు కారణంగానే ప్రజలు మాయలోకి వస్తారు, నీ కారణంగా వారు గొడవలు పడతారు, నీ కోసం చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు, ధనం ఆనందాన్ని ఇవ్వాలి, ప్రజలను వెలుగులోనికి తీసుకురావాలి, కానీ నీ వల్ల ప్రజలు మరింత చీకటిలోనికి నెట్టబడుతున్నారు అని అంటాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వెంటనే శనితో, మీరు నా గురించి మాట్లాడుతున్నారా? మీరే ప్రజలలో భయాన్ని సృష్టిస్తున్నారా? ప్రజలను ప్రశాంతంగా బ్రతకనివ్వరు, ఎప్పుడూ కష్టాలను కలగజేస్తారు, మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు అంటుంది. ఇక శనిదేవుడు, ఓ లక్ష్మి, నువ్వు కుదురుగా ఒకచోట ఉండవు, ఒక వ్యక్తితో ఎక్కువ కాలం ఉండవు, నీకు వివక్ష శక్తి లేదు, కొన్నిసార్లు నువ్వు దుష్ట మనస్తత్వం ఉన్న వ్యక్తితో కూడా ఉంటావు, దుష్టులకు కూడా ధనం ఇస్తావు అని వెక్కిరింపుగా అంటాడు. వెంటనే లక్ష్మీదేవి, ఏదైనా సరే ప్రజలు నన్ను ఆహ్వానిస్తారు, నా ఆశీర్వాదాలు పొందటం కోసం ప్రార్థనలు చేస్తారు, కానీ ప్రతి ఒక్కరూ నీకు భయపడతారు, మీరు వారి దగ్గరికి రాకూడదని పూజలు చేసుకుంటారు, వారిని విడిచిపెట్టమని ప్రార్థిస్తారు, అయ్యో ఎంత అవమానం, అసలు మీరు మా దేవతలలో ఒకరేనా అని అంటుంది. అప్పుడు శనిదేవుడు, లక్ష్మి, నువ్వు ధనరూపంలో తప్పుడు చేతుల్లోకి వెళ్ళినప్పుడు వారిని సరిదిద్దటం నా బాధ్యత, నువ్వు ప్రజల జీవితంలో మాయను సృష్టిస్తున్నావు, అయితే ఆ మాయను బహిష్కరించటం మరియు వారు సత్యం వాస్తవికతను ఎదుర్కొనేలాగా చేయటం నా కర్తవ్యం, కనుక నేనే గొప్ప అని అంటాడు శని. ఇక విసుగు చెందిన లక్ష్మీదేవి, సరే మనం ఎంతసేపు వాదించుకున్నా మనలో ఎవరు గొప్పో తెలియదు, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని మూడవ వ్యక్తే చెప్పగలడు, కాబట్టి మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని బ్రహ్మదేవుణ్ణి అడిగి తెలుసుకుందాం అంటుంది. దానికి శనిదేవుడు కూడా అంగీకరిస్తాడు. ఇక వారిద్దరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమలో ఎవరు గొప్ప వారో నిర్ణయించమని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తే కలిగే పరిణామాల గురించి ఆలోచించి మీలో ఎవరు గొప్పో తెలియాలంటే విష్ణువును అడగండి అంటాడు. ఇక చేసేది లేక శనిదేవుడు, లక్ష్మీదేవి కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళారు. విష్ణువు కూడా, తికమకలో పడి మీ ప్రశ్నకు సమాధానం నారదుడే చెప్పగలడు అని తెలివైన నారద మహర్షి వైపు చూపించాడు. చివరిగా శని, లక్ష్మీదేవి నారదుడి దగ్గరికి వెళ్ళి వారిద్దరిలో ఎవరు గొప్పో నారదుణ్ణి నిర్ణయించమని అడిగారు. కాసేపు ఆలోచించిన తర్వాత నారద మహర్షి వారిద్దరికీ ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీరిద్దరూ గొప్పవారే, మీరిద్దరూ సమానులే. అదెలా అంటే, లక్ష్మీమాత మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గొప్పవారు, మీరు ఒకరిని వదిలి వచ్చేసేటప్పుడు అంత గొప్పవారు కాదు. ఇక శని భగవాన్, మీరు ఒకరిని వదిలి వచ్చేసేటప్పుడు గొప్పవారు, మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత గొప్పవారు కాదు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం మీరిద్దరూ గొప్పవారే. ఎందుకంటే మనిషికి తన చివరి లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవడానికి
మీరిద్దరూ సహాయం చేస్తూ ఉన్నారు కనుక మీ ఇద్దరు గొప్పవారే అంటాడు. లక్ష్మీదేవి మరియు శనిదేవుడు నారదుడి సమాధానం విని సంతృప్తి పడి సంతోషించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. నారద మహర్షి హమ్మయ్య అనుకున్నాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూసిన, ఈ కథలను విన్న 2 నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా వదిలిపోతుంది, రాజయోగం పడుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.